దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. గురువారం ఎంత భారీగా నష్టపోయాయో తాజాగా అంత్య బలాన్ని పుంజుకున్నాయి. సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించడంతో నిన్నటి నష్టాలన్నీ పూర్తిగా రికవరీ అయ్యాయి. ఆసియా మార్కెట్లలో సానుకూల పవనాలు, ఐరోపా మార్కెట్ల శుభారంభం, యుఎస్ ఫ్యూచర్స్ సైతం లాభాల్లో పయనిస్తూ ఉండటం సూచీలకు కలిసొచ్చింది. సెన్సెక్స్ 1556.26 పాయింట్ల వద్ద భారీ లాభంతో ముగిగా 54208 పాయింట్లు సాధించి ముగిసింది. ఇక నిఫ్టీ చివరకు 447 పాయింట్లు లాభపడి 16256 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో అన్ని షేర్లు లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, నెస్లే ఇండియా, ఎల్ఎన్టీ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, సన్ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.